హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై కేటీఎం ఛానల్ సో ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఇవాళ్ళి మన వీడియో కుకింగ్ వీడియో అండి సో ముందుగా ఇది చూపిస్తున్నాను కదా సో ఇవి అన్నప్ప అండి అంటే ఇండియన్వి సో ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ అన్నపకాయలతోటి గింజలు ఇలా తీసుకోవాలన్నది ఇలా స్టోర్ చేసుకోవాలన్నది చూసారా ఈ ఒకవైపు కందులు అన్నప అలసంద అలాగే చిక్కుడు చిక్కుడుకాయలు అవన్నీ ఎండబెట్టుకుంటున్నాను సో ఇలా బాగా ఎండబెట్టేసుకుంటే పురుగు అలాంటివి పట్టకుండా ఉంటాయండి దాదాపు వన్ మంత్ ఇలా టెరస్ మీద మనము వేసి ఎండబెట్టేసుకుని తర్వాత స్టోర్ చేసుకుంటే సో మనకి కనీసము ఒక సిక్స్ మంత్స్ అలా కానీ సంవత్సరం పాటు యూజ్ అవుతుందనమాట సో వీటికి త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో బాగా ఎండ పెట్టేసుకోవాలండి సో ఇలా వేసేసి వన్ మంత్ దాకా ఎండ పెట్టేసుకోవచ్చు సో తర్వాత మనము కుకింగ్లోకి వెళ్ళిపోదామండి సో ఆ అలసన్ అన్నపగింజలతోటి ఇప్పుడు మనం కూర చేస్తున్నాము సో ఈ అనపగింజల్ని ఎండినవి ఇలా బాగా కడిగేసుకొని సో సో మనకి ఎంత తగినట్టు తీసుకున్నా బాగుంటుందండి సో వీటికి నీళ్ళ మనకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను సో బాగా వీటిని ఉడికించుకున్నానండి ఒక నైట్ అంతా రా నానబెట్టేసుకొని ఇలా ఉడికించుకొని తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మనకి మసాలాకి కావాల్సినంత గింజల్ని చల్లార్చుకొని తర్వాత ఒక జార్ తీసుకొని ఇలా వేసుకుంటున్నానండి సో మీకు ఇంతకు మన మన వీడియోస్లో కూడా చూపించాను చాలా వరకు ఒకసారి చూడండి సో ఇందులోకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొన్ని టమాటోస్ యాడ్ చేస్తున్నాను సో తర్వాత మనము దీనికి కావలసిన కారం పొడి అండి సో కారం పొడిలో మేము ఇంట్లో చే చేసుకుంటామండి ఒక త్రీ ఫోర్ కేజెస్ చేసుకొని అందులో ధనియాలు అలాగే కా ఆవాలు అలాగే పసుపు ఇలాంటివన్నీ చాలా ఉందండి సో మీకు ఎవరికైనా వీడియో కావాలి పెట్టండి అంటే రిక్వెస్ట్ చేయండి కమెంట్ చేయండి నేను పెడతాను తర్వాత మనకి కొద్దిగా చింతపండు కడిగేసి ఇలా నానబెట్టేసుకొని సో అది కూడా నేను జార్లో వేసుకుంటున్నానండి సో ఇంకా మిగిలిన కొన్ని టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను సో మధ్యలో మనం కారం పొడి వేసుకున్నాం కాబట్టి అలాగే గట్టిగా ఉండలుగా ఉంటుంది కాబట్టి సో మళ్ళీ నేను కొద్దిగా టమాటోస్ యాడ్ చేసుకున్నాను ఇంకా ఇంకా మిక్సీ పట్టేసుకున్నానండి మసాలా సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇంకా మనము కుక్కర్ పెట్టేసుకున్నాము పెట్టేసుకుని అందులోకి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి సో ఆయిల్ వేడెక్కాక ఆవాలు కొద్దిగా తర్వాత కరివేపాకు సో చిట్టుపట్టలు ఆడిన తర్వాత ఇంకా ఇందులోకి ఇదే అండి స్పెషల్ సో మనము నేలపై పండించాం కదా ముల్లంగి సో ఆ ముల్లంగి ముక్కల్ని ఇలా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు తర్వాత మనం ఏదైతే ముందుగా మసాలా మిక్స్ చేసి పెట్టుకున్నాము ఆ మసాలా యాడ్ చేసుకోవాలండి సో వన్ మినిట్ దాకా ఆ పచ్చివాసన వెళ్ళేంత వరకు ఆయిల్లోనే ఇలా ఉడికించుకోవాలన్నమాట తర్వాత మనం ముందుగా అనపగింజలు ఉడికించి పెట్టుకున్నాము కదా సో వాటిని ఇలా వాటర్తోటే ఆ వాటర్ కూడా మనకి ఇంకా పులుసులాగా యూజ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ తోటి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత ఉప్పు తగినంత వేసుకొని ఇంకా మనము మూత పెట్టేసుకుందామండి సో ఇప్పుడు ముల్లంగి వేసి మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో ఇన్ టూ మిని టూ మినిట్స్ పాటు అంటే టూ విజిల్స్ వస్తాయండి సో టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మనము తీసేసుకోవచ్చు సో చూడండి రెడీ అయిపోయింది సో అన్నప గింజలు ముల్లంగి కాంబినేషన్లో సో ఇలా చేసుకోవచ్చండి సో రాగి ముద్ద తినే వాళ్ళకైతే పులుసు చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందా అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ